పొద్దున బేసిక్ గా నలభై శాతం ఓట్లు కావాలి రెండు శాతం ఓట్లు కావాలనుకున్నప్పుడు చూస్తారు కానీ ఆ పరిస్థితి మంచిదా మంచిదా ఉండడం జగన్ అది కేంద్రంలో వచ్చేదాన్ని బట్టి చూసుకుంటాడు ఇప్పుడు పొద్దున కేంద్రంలో బిజెపి దెబ్బతింటుంది అనుకున్నాడు అనుకోండి నేను న్యూట్రల్ అంటాడు తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ కి సపోర్ట్ మమతా బెనర్జీ చేసిన రాజకీయాన్ని ఎవరు అధికారంలో ఉన్నా సెంటర్ లో ఉన్న రాజకీయాల్లో మమతా బెనర్జీ అయినా సరే ఈయనైనా ఫార్ములా ఏంటంటే సెంట్రల్ పాలిటిక్స్ లో మన ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది మన సపోర్ట్ తీసుకుని మనకు పనిచేసి పెట్టాలి అంతే వీళ్ళిద్దరు లక్షణం ఏంటంటే అక్కడ చక్రాలు తిప్పాలనుకోరు అంటే ప్రత్యక్ష అదే ప్రత్యక్ష మద్దతు అంటే ఎలాగా ఏర్పడి కలిసి కోట వెళ్ళడు భాగస్వామి అయ్యి ఆ మద్దతు ఉండదా ఇలా పరోక్షంగా వెళ్ళడు పరోక్ష మద్దతు ఎవడు అధికారంలో ఉంటే అడిగిస్తాడు అట్లా కాదు మమత వెళ్ళిపోయింది మమత మొదట్లో విడిగా ఉండేది కానీ మమత తర్వాత దూరిపోయింది ఇతను అట్లా చేయడు ఎవరి పవర్లో ఉంటే రేపు కాంగ్రెస్ పవర్లోకి వస్తుంది అనుకోండి కా ఇతనికి ఉన్న సీట్లతో సెంటర్లో మనం చక్రాలు తిప్పకూడదు లేదా సెంట్రల్ వాళ్ళకి శత్రువు కాకూడదు అనుకునేది అతని యాటిట్యూడ్ సెంటర్లో ఎవరి పవర్లో ఉంటే అక్కడ రాజకీయాలు మనం శాసించలేం కాబట్టి అక్కడ రాజకీయ పరంగా మనం సెంట్రల్లో ఉండే గవర్నమెంట్కి మద్దతు ఇచ్చి దాని ద్వారా మన రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చుకుందాం లేదా మన పార్టీకి ప్రయోజనం చేకూర్చుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీకి సపోర్ట్ చేసినందుకు ఇక్కడ లోన్స్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది వివిధ సంక్షేమ పథకాల సంబంధించి